हाई फ्रेंड्स वेलकम टू आसी हेल्दी चॉइस वीडियो मैं सोरकाय टमाटा करी एला रेडी चुस्वा वीडियो चूसद सोरकाय अंटे आनबकाय अंटर आनबकाय टमाटा करी एला रेडी चुस्वा वीडियो चूसद इधी चपाती चाला बहुत अंड रईस सूपर टेस्ट उ फ्रेंड्स मेर कानल फस्ट टाइम चूस्टे क्लीज़ ना चानल सब्सक्रैबी सब्सक्रैब्न तरह पक्ने गंट सिंबल उ दाँ प्रेस मर इंकेक लेट वीडियो स्टार्ट मुझे मन सोरकाय तीसकोनी शुभ्र दीनमीद चक्कर बाग पीलिए सोरकाय वाटर शातम चालाबी मन बाडी की चलना एनिदि सोरकाय पप्पैना इलाग टमाटा तो कलिपि करी चेसुकुंटे चपातीलोकी रैस्लोकी चाला बागुंटदि इंदुलो वाटर वेयाल्सिन अवसरं असले उंडदु इंदुलो उन्न वाटर तोने करी रेडी अयिपोतदि अलागे पालु कूडा याड चेसुकोनि इंदुलो करी चेसुकुंटारु चूडंडि ई विधंगा शुभ्रंगा वाश चेसुकुन्न तर्वात इप्पुडु वीटिल्नि चिन्न चिन्न मुक्कलुगा मनमु कट चेसुकोवालि ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా మనము దీన్ని మనం కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తిరుమత గింజలు అలాగే ఒక 3 పచ్చి మిర్చి కరివేపాకు ఒక 4 పచ్చి మిర్చి యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేటట్టుగా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసేసి బాగా కలిసేటట్టుగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టేసి ఇంకొద్ది సేపు కుక్ చేసుకోవాలి చూడండి కొద్ది సేపు తర్వాత మన ఆనపగాయ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఎక్కువగా కుక్ అయినా కర్రీ అనేది టేస్ట్ బాగుండదు ఇలా కుక్ అయితే సరిపోతది ఇప్పుడు మనం ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలో ఉల్లిపాయ అసలు యాడ్ చేయలేదు ఉల్లిపాయ కొద్దిగా తీయగా ఉంటది కాబట్టి అలాగే ఆనపగాయ కూడా సవ్వగా ఉంటది ఉల్లిపాయ లేకుండానే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూడండి 5 నిమిషాల తర్వాత మన కర్రీ చక్కగా రెడీ అయిపోయింది ఈ కర్రీలో మనం వాటర్ అనేది అసలు యూస్ చేయలేదు అయినా కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది తక్కువ మసాలా తోటి తక్కువ ఆయిల్ తోటి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర తోటి కొద్దిగా ఈ విధంగా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చాలా సింపుల్ గా చాలా టేస్టీగా మన సొరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చింది చాలా తక్కువ మసాలా తోటి సింపుల్ గా సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలకైనా సరే పరోటాలకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకొక మంచి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్